సంయుక్త కథా కథామాలికలో ఈరోజు కథ ప్రేమ ఎలా ఉందిరా పెళ్లి కూతురు కొడుకు గదిలోకి రాగానే లలితమ్మ గారు ఆదుర్దాగా అడిగింది ఆవిడ కళ్ళల్లో అనూహ్యమైన భయం కనిపిస్తోంది ఎంత అణుచుకుందామన్నా మనసులో కలిగిన ఆత్రం కంఠంలో లీలగా బయటపడక మానలేదు బాగాలేదమ్మా రాజు సరాసరి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టై విప్పుకుంటూ అన్నాడు అద్దంలో వెనక నుంచి కనిపిస్తున్న ప్రతిబింబంలో తల్లి ముఖంలో ఆదుర్దా ఎగిరిపోవటం కనుబొమ్మల మధ్య సన్నగా పడిన ముడి విడిపోయి ప్రసన్నం కావడం అతను గమనించకపోలేదు ఏం పిల్ల రంగు తక్కువ పచ్చటి పసిమి కాదు కానీ మంచి రంగే మరి కనుముక్కు తీరు బాగాలేదా పర్వాలేదు చాలా లావుగా ఉంది ఏమిటి లేక మరీ సన్నగా పులలా ఉందా రెండూ కాదు ఎత్తుకు తగిన లావుతో సమానంగా ఉంది ఆవిడ కళ్ళు మళ్ళీ అదోలా అయినాయి కొడుకు అంక అనుమానంగా చూసింది మరి ఎందుకు నచ్చలేదు ఈసారి ఆవిడ కంటం అంత దృఢంగా లేదు వచ్చి కుర్చీలో కూలబడి బూటు విప్పుకోవడం ప్రారంభించాడు అలా ఉన్నావేం కొద్దిగా అలసటగా ఉందమ్మా ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ కావాలి లలితమ్మ గారు లేచి వెళ్ళింది రాజా ముఖంలో నుంచి అంతవరకు బలవంతాన్ని అణుకున్న నిట్టూర్పు బయటకు వచ్చింది ఆ అమ్మాయిని చూసి ఇంటికి వచ్చేస్తుంటే ఇలా ఘాఢంగా నిట్టూర్పు వదలాలనిపించడం ఇది నాలుగోసారి ఆవేదనని సూచించి ఆ నిట్టూర్పు పెళ్లి కూతుర్ని కాదన్నందుకు కాదు నిజానికి అతను అసలు పెళ్లి ఎలా ఉందో సరిగ్గా లేదు ఎందుకో నచ్చలేదమ్మా నచ్చలేదని అక్కడనే చెప్పేసి వచ్చేశాను మాటిమాటికి నిమిషానికి వెయ్యిసార్లు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్న సుజాతే గుర్తుకొస్తోంది గదిలోకి రాగానే యథాలాపంగా తలెత్తి తన వైపు చూసిన సుజాత ఉలిక్కి పట్టం వెంటనే పాలిపోయిన దృశ్యం చురకత్తిలా సున్నితమైన అతని హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా చీలుస్తోంది తను చూడబోయే పెళ్లి కూతురు తెలిసిన వాళ్ళని అక్కడ సుజాత కూడా ఉంటుందని తనేమైనా కలగనాడా సుజాత అక్కడ లేకపోయినా తను పెళ్లికూతురు నచ్చ నచ్చలేదని చెప్పేవాడని సుజాతకి ఎలా తెలుస్తుంది ఎవరు నచ్చి చెప్తారు సుజాత తప్ప మరే స్త్రీ తనకు అనవ తనకు అవసరం లేదని కేవలం కనీసం నీడ చూడటానికి కూడా ఇష్టపడ్డని తల్లిని తృప్తిపరచడానికి ఈ సంబంధం చూడటానికి వచ్చాడని ఏ దేవతలు సుజాత అర్థం చేసుకునేలా వివరిస్తారు పెళ్ళి చేసుకోవాలని లేదు సుజా ఒకవేళ చేసుకుంటే నేను తప్ప ఇంకెవరిని చేసుకోను నా మాట నమ్ము అని ఆ రోజు ఆఖరుసారు విడిపోయే ముందు తను చేసిన వాగ్దానం ఇప్పటికీ మనసులో అలాగే చెక్కు చదవకుండా ఉందని అది సత్యమని ఇప్పుడు చెప్పినా సుజాత నమ్మదు ఆ రోజు ఆఖర్సార్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కళ్ళ ముందు మెదిలింది పెళ్లి చేసుకోను అనటానికి కారణం ఏమిటో చెప్పు సుజాత సూటిగా అడిగింది కారణం అంటూ ఏమీ లేదు నాకు ఇష్టం లేదు అంతే ముభావంగా అన్నాడు రాజు అంతకంటే ఇంకేం చెప్తాడు నేను పెళ్లి చేసుకోవటం మా ఇష్టం లేదు అందులో నిన్ను భారీగా పొందటం అసలే భరించలేదని ఎంత ప్రాణంగా ప్రేమిస్తే మాత్రం సుజాతకి ఎలా చెప్తాడు ఇష్టం ఎందుకని లేదు కారణం ఫలానని చెప్పలేను ఒకటి కాదు చాలా ఉన్నాయి ఉదాహరణకి ఒకటి చెప్పు చాలు చెప్పినందువల్ల ప్రయోజనం లేదు ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది సుజాత మోకాల మీద గడ్డమాంచుకొని పచ్చగడ్డి చేతితో వేగంగా పీకుతోంది రాజు రెండు చేతులు వెనక్కి వాల్చి కూర్చుని దూరంగా ఆడుకుంటున్న పిల్లల వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు సుజాత చటుక్కుని తలెత్తి అయితే ఇన్నాళ్ల ఈ చనువుకి అర్థం అంది క్షణంసేపు ఎర్రబడిన ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసిన రాజు వెంటనే చూపులు తిప్పేసుకుంటూ ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను ఇప్పుడు కాదు అన్నాడు నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటావనే ఉద్దేశంతోనే నీతో ఇంత చనువుగా మెలిగాను అన్నయ్య తెచ్చిన సంబంధాన్ని ధైర్యంగా తిరస్కరించాను వదినా నన్ను హెచ్చరిస్తూనే ఉంది అయినా వినకుండా పెడచెవని పెట్టాను ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను నిలదీసి అడిగితే నేనేం జవాబు చెప్పాలి తనలో తను అనుకుంటున్నట్టుగా అంది సుజా నన్ను భారీగా పొందాలనే ఊహ లేనివాడివి మొదట్లోనే ఎందుకు హెచ్చరించలేదు పైనుండి ఆప్యాయత నటిస్తూ ఎందుకు రెచ్చగొట్టావు నా మాట విను సుజ ఇంకేం వినాలి చెప్పదలుచుకున్నదేదో చెప్పేశావుగా సుజాత దూరంగా అస్తమిస్తున్న అరుణబింబం కేసి రెప్పవాల్చకుండా చూస్తోంది క్రింద పెదవి పంటితో నొక్కి పెట్టడంతో కళ్లలో నీళ్లు తిరిగినివ్వకుండా నిగ్రహించుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది మనసులో కలిగిన విషాదం కళ్లలోనూ కోపం కనుబొమ్మల మధ్య చూస్తున్నాయి సుజా రాజు రాజు చేయి చాచి దగ్గరగా లాక్కోబోయాడు బలంగా కొట్టింది ఈ తిరస్కారానికి కలిగిన కోపాన్ని రాజు నిగ్రహించుకున్నాడు బ్రతిమలాడుతున్న ధోరణిలో అన్నయ్యకి వదినకి ఏం చెప్పాలి అని నువ్వేమీ అవసరం లేదు నాకంటే అన్ని విధాల యోగ్యన మనిషిని నీకోసం నేనే వెతుకుతాను అన్నాడు సుజాత చురుగ్గా తల తిప్పి అతని వైపు చూసింది నిజం సుజా నా మాట నమ్ము అన్నాడు పాపం ఏం త్యాగం నవ్వులాట కాదు నేనే ఆ సంగతి నీకు గుర్తు చేయాలనుకుంటున్నా నువ్వు పెంకిగా మాట్లాడితే ప్రయోజనం లేదు నన్ను అర్థం చేసుకో అసలు మన పరిచయం ఇంతవరకు రావడం మన్ రానివ్వడం మందే తప్పు సుజాత దెబ్బతిన్నట్టు చూసింది అదే నేను అడుగుతోంది ఈ విషయం ఈరోజు నీకు కొత్తగా గుర్తురావడానికి కారణం రాజు సమాధానం చెప్పలేదు కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అర్థమవుతోందిలే ఏమిటన్నట్టు చూశాడు మా అమ్మ బ్రతికుండగా నీ పెళ్ళి కాదు సుజా నిజం చెప్తున్నా ఈ అనుమానం నాకు మనసులో మొదటి నుంచి కొద్దిగా లేకపోలేదు కానీ నీ మాటలు నా పట్ల నువ్వు చూపే ఆప్యాయత చూసి ధైర్యం తెచ్చుకున్నాను నువ్వు నన్ను చేసుకోను అన్నావనే ఈర్షతో కానీ నిన్ను పొందలేకపోయాననే దిగులతో కానీ అంటున్న మాటలు కావు నీకు పెళ్ళైతే ఆవిడకు దూరం అవుతావేమోనని ఆవిడ భయం పాపం ఇంత మంచి వ్యక్తిత్వం గల నీ మీద నమ్మకం లేకపోవటం నీ దురదృష్టం నోర్ముయి నవ్వుతూనే కసిరాడు ఏ విధంగా ఆలోచిస్తే నా రాత బాగుండబట్టే నీ భార్యను కావటం లేదేమో పోని అలాగే అనుకో రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కోబోయాడు సుజాత కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూశాయి కోపం నిర్లక్ష్యం ముట్టిపడుతున్న కంఠంతో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేని ఆడపిల్లని ముట్టుకోవటానికి సిగ్గులేదు అంది వెంటనే చేయి వదిలేసి రాజా తెల్లబోయినట్టు చూశాడు సుజాత లేచి బట్టలు దులుపుకుంటూ వెడతాను అంది అతను మళ్ళీ సుజాతని చేతిని అందుకుంటూ వెళ్లే ముందు నా ఈ ఒక్క మాట విను నిన్ను చేసుకోకపోతే జీవితంలో నా పెళ్ళే జరగదు ఇంకే స్త్రీ నాకు అవసరం లేదు నువ్వు శారీరకంగా దూరమైనా మానసికంగా నా దగ్గరే ఉంటావు అన్నాడు సుజాత క్షణం సేపు అతని కళ్ళలోకి దేన్నో వెతుకుతున్నట్లు చూసి మెల్లగా చేయి విడిపించుకుంటూ నాకు శరీరం మనసు రెండూ ఒకటే రాజు ఒకరి దగ్గర శరీరం మరొకరి దగ్గర మనసు ఉంచుకునే మనిషిని కాను నేను రెండు పడవల్లో చెరో కాలు పెట్టడం నాకు చాత కాదు వస్తాను అంది రాజు చాలాసేపు అక్కడే కూర్చునిపోయాడు అతనికి కనీసం లేచి సుజాతను వరకు దింపి రావాలనే ధ్యాస కూడా లేదు సుజాత వెళ్ళిపోయింది జీవితంలోంచి శాశ్వతంగా నిష్క్రమించింది ఆఖరిసారిగా ఆమె అన్నమాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి తల్లి కోసం ఫారెన్ వెళ్లే అవకాశాన్ని వదులుకున్నప్పుడు కూడా అతను ఇంత బాధపడలేదు ఈరోజు సుజాత నిష్క్రమణంతో జీవితం చాలా నిస్సారంగా ప్రపంచమంతా శూన్యంగా అనిపించసాగింది ఆ రోజు అలా వాగ్దానం చేసి ఈరోజు పెళ్లి కూతుర్ని చూడటానికి వెళ్తే సుజాత ఏమనుకుంటుందో అతనికంటే ఇంకెవరికి తెలుస్తుంది అలా ఉన్న వేరా కాఫీ కప్పుతో తిరిగి లలితమ్మ గారు కుర్చీలో వెనక్కు జారగిలబడి కళ్ళ మీద చేతులుంచుకొని నీరసంగా ఉన్న కొడుకును చూసి కంగారుగా అడిగింది బోటు విప్పిన మనిషి మేజోళ్లు కూడా తీయలేదు అతన్ని వాడిపోయిన మొహం చూస్తే అని తలసిపోయి ఓపిక లేనట్టున్నాడు ఏం లేదమ్మా ముఖం అంతా అలా ఉంటే ఏం లేదంటే ఆమె నుదురు తాకి చూస్తోంది కొద్దిగా బడలికగా ఉంది అంతకంటే ఏం లేదు దిష్టి తగిలిందో ఏమిటో కర్మ ఉండు వంట మనిషికి చెప్పి కాస్త దిష్టి తీసేయమని చెప్తాను అంది ఆదుర్దాగా లోపలికి వెళ్ళిపోయింది కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్న రాజుకి గుండ్రంగా ఉన్న కప్పులో కాఫీ మీద తెల్లగా పాలిపోయి అదోలా అయిపోయిన సుజాత ముఖం కనిపించడంతో చాలాసేపు తాగటం మర్చిపోయి దానివైపే చూస్తూ కూర్చుండిపోయాడు పై సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత అతను ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి విజయ వచ్చి ఉండడంతో ఇల్లంతా సందడిగా ఉంది విజయ్ కుటుంబానికి రాజు కుటుంబానికి బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ రాజాని భర్తగా పొందాలని ప్రయత్నం చేసి విఫలరాలైన వాళ్లలో విజయ్ కూడా ఒకటి పండింటి పాపాయిని ఎత్తుకొచ్చిన విజయ కొడుకుని చూపిస్తూ బావా మా అబ్బాయి ఎలా ఉన్నాడు అంది సగర్వంగా బాగున్నాడు నీ పోలిక కాదు అంతా వాళ్ళ నాన్న పోలిక అందుకే అందంగా ఉన్నాడు అన్నాడు పిల్ల బుగ్గ గిల్లుతూ క్షణంసేపు అటు ఇటు చూసి ఆ చుట్టుపక్కల ఎక్కడా గారు లేరు అని తెలుసుకుని బావా నీ వయసు ఎంత అంది ఇరవై ఎనిమిది ఏం ఎందుకు ఏం లేదు ఇంకా నీకు గోటక బ్రహ్మచర్యం ఎన్నాళ్ళో తెలుసుకుందామని అంది రహస్యంగా నీ మొహం రాజు నవ్వాడు పురుషోత్తం గారమ్మా ఆయన చూసి వచ్చావటగా చూశాను నచ్చలేదు ఎలా నచ్చుతుంది పెళ్ళయ్యే రాత మొహాన్ లేనప్పుడు విజి నా మీద అరిస్తే ఏం లాభం వాళ్ళందరి మీద వెళ్ళి అరు వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా ఏమనుకుంటున్నారు అడగకుండా ఉండలేకపోయాడు అసలు నువ్వు పెళ్లి చేసుకోవటానికి పనికిరావుట నీలో ఏదో లోపం ఉందట అది నలుగురికి తెలియకుండా కప్పిపుచ్చటానికి ఈ పెళ్లి కూతుళ్ళని చూసి నచ్చలేదనటం ఇదంతా మీ తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న నాటకం కాకపోతే ఆంధ్రదేశం గొడ్డుపోయిందా నీకు తగిన ఆడపిల్లే దొరకలేదు లేకపోతే చెంపకి చాలడేస్ కళ్ళతో చందనపు బొమ్మలా ఉన్న అమ్మాయి నీకెందుకు నచ్చలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది పోనీ స్థితిగతులు తక్కువ అంటే మీతో సరిసమానంగా తూగగలిగిన స్థితి వాళ్ళది విశేషుడైన రాజా అప్పటికి తేరుకున్నాడు అతని ముఖం ఎర్రబడింది విజ్జి నీకు బుద్ధి లేదు పని పాట అంతకంటే లేదు మీ ఆయన కష్టపడి వేలకు వేలు సంపాదిస్తుంటే నువ్వు ఇలా గాలి వార్తలు మోసుకుని ఇంటింటికి తిరుగుతూ ఉంటావు అన్నాడు పళ్ళ బిగువన మనసులో కలిగిన కోపాన్ని నిగ్రహించుకుంటూ ఇంతలో లలితమ్మ గారు కాఫీ కప్పులతో గదిలోకి రావడంతో సంభాషణ ఆగిపోయింది విజయ ఆవిడిచ్చిన కాఫీ అందుకుంటూ ఏమండి అబ్బాయికి పెళ్లి చేయరా జాగ్రత్త బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన మంచిది కాదంటారు అంది నేనేం చేయను నువ్వే చెప్పు తల్లి వాడికి ఏ పిల్ల నచ్చటం లేదు అంది దిగులుగా ఆ క్షణంలో ఆవిడ ముఖాన్ని ఆ కళ్ళలో బాధని చూస్తే తప్పంతా రాజుదే అని అందరూ ఖచ్చితంగా అనుకుంటారు మీరు నన్ను చేసుకోనివ్వలేదని దిగులేమో ఓరగా వైపు చూస్తూ కొంటెగా అంది రాజు ముఖం తిప్పేసుకున్నాడు తల్లి ఆదుర్దాగా తన వైపు చూడటం అతను గమనించకపోలేదు ఆహా ఏం తెలివి నా జీవితం మొత్తం మీద వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తెలివైన పని ఏదైనా ఉంటే అది నేను నిన్ను పెళ్లి చేసుకోకపోవడం ఒక్కటే అన్నాడు చూసారా చూసారా ఇంటికి వచ్చిన మనిషిని ఎలా అవమానిస్తున్నాడో విజయ ఫిర్యాదు గాంధీ లలితమ్మగారితో వచ్చిన వాళ్ళు అతిథులమని మర్చిపోయి హద్దుమీరితే ఏం చేయాలో నువ్వే చెప్పమ్మా అన్నాడు రాజు తల్లితో సంభాషణ సరసం కింద మారడంతో ఆవిడ ముఖం ప్రసన్నమైంది విజయ వెళ్ళిన మర్నాడు రలితమ్మగారు కొడుకు గదిలోకి వచ్చి ఇంకేదో సంబంధం సంగతి చెప్పి వెళ్ళి పిల్లని చూసి రమ్మంది వద్దమ్మా నేను వెళ్ళను అన్నాడు ఎందుకని నాకు ఇష్టం లేదు నేను అసలు పెళ్లి చేసుకోను అదే మిట్రా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా ఆహా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను నువ్వు పెళ్ళి పెళ్ళి అని వేధించావంటే నీ కంటికి కనిపించకుండా పారిపోతాను అన్నాడు బెదిరిస్తున్న నవ్వుతో ఆవిడేం సమాధానం చెప్పలేదు ఏదో పని గుర్తుకొచ్చినట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్లే ముందు ఆవిడ కళ్ళల్లో తడుక్కొని మెరిసిన తృప్తి అతని దృష్టిని దాటిపోలేదు చదువుతున్న పుస్తకం పక్కన పారేసి ఆలోచనల్లో పడి పడిపోయాడు నిజమే సుజాతను చేసుకోలేనప్పుడు తనకిక పెళ్ళేందుకు ఇప్పుడు కాకపోయినా తర్వాత సుజాత తనే స్వయంగా ఈ విషయం తెలుసుకుంటుంది కానీ సుజాత దూరం అవుతుంది అంటేనే మనసంతా ఏదో దిగులు బాధ విసుగు ఇంకా ఎన్నింటితోనో నిండిపోతుంది పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత తల్లిని బాధ పెట్టే పని ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఇక ముందు చెయ్యడు కూడా ఆవిడ ఇష్టం నెరవేర్చడానికి డాక్టర్ కావాలని కలలు కన్న మనిషి ఇంజనీర్ ఇంజనీర్ అయ్యాడు యూనివర్సిటీ తరఫున స్కాలర్షిప్ వచ్చి ఫారెన్ పంపుతామంటే వద్దని తిరస్కరించాడు ఆవిడ ఆదుర్దా పడుతుందని మనశ్శాంతి లేకుండా చేసుకుంటుందని ఎంతో ప్రియమైన క్రికెట్ ఆట వదిలేసి బ్యాడ్మింటన్ అలవాటు చేసుకున్నాడు ఎప్పుడు ఏ పని చేయబోయినా స్వ విషయానికి ఉత్సాహానికి ముందు తల్లికి ఇష్టం ఉందా లేదా అని గుర్తుకొస్తుంది ఆవిడ ఇష్టానుసారం వదిలినందుకు అతను బాధపడలేదు కూడా పెళ్లి చేసుకుంటే భార్య గొడవలో పడిపోయి ఆవిడ ప్రేమకి దూరమైపోతానేమోనన్న భయం రాజు రాజుని గుర్తించకపోలేదు అందుకే బలవంతంగా ఆవిడ తృప్తి కోసం సంబంధాలు చూడటానికి వెళ్ళినా నచ్చలేదని తిరిగి వచ్చేవాడు ప్రతిసారి పిల్లని చూడటానికి వెళ్ళిపోయే ముందు వెళ్ళొస్తానమ్మా అని చెప్పడానికి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు క్షణంసేపు ఇద్దరు చూపులు కలుసుకునేవి ఆవిడ చూపుల్లో లీలగా కనిపిస్తున్న భయం ప్రియాతి ప్రియమైన వస్తువు ఏదో దూరం చేసుకుంటున్న ఆవేదన అతన్ని విచితు విచలితుడిని చేసేది ఆ చూపు దారంలా మారి అతని హృదయం చుట్టూ బిగుసుకుని అర్థం కాని బాధతో విలవిలలాడేట్టు చేసేది ఇంటికి తిరిగి వచ్చే రాగానే పిల్ల నచ్చలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడ కళ్ళల్లో కనిపించే సంతృప్తి చూసే వరకు అతనికి మనశ్శాంతి అనిపించేది కాదు ఒక్క సుజాత విషయంలోనే అతను తల్లిని మర్చిపోయాడు ఆ మైమరుపు ఎక్కడ ఎలా వచ్చిందో ఎంత ఆలోచించుకున్నా అతనికి అర్థం కావడం లేదు తల్లి ఇష్ట ఇష్టాలతో ప్రసక్తి లేకుండా సుజాతతో చనువు పెంచుకున్నాడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు నన్నెందుకు మొదట్లోనే వారించలేదు పైనుంచి ఆత్మీయత నటించి నన్నెందుకు రెచ్చగొట్టావు తీక్షణంగా ఉన్న ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా హృదయాన్ని తూట్లు తూట్లు పొడుస్తుంటాయి ఆత్మీయతను నటించాడా సుజాత ఏమనుకుంటోంది ఆడపిల్ల జీవితాలతో ఆడుకొని నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయే అధమాతముడు అనుకుంటోందా అనుకోకుండా ఎలా ఉంటుంది పొరపాటంతా పూర్తిగా తనదే అమాయకంగా తనను నమ్మిన సుజాతకి అన్యాయం చేశానేమో అని ఆమె హృదయాన్ని గాయపరిచానేమో అన్న వ్యధ అతన్ని కాల్చేస్తోంది భగవాన్ తల్లిదండ్రులకి ఏకైక సంతానంగా జన్మించటం కంటే ఘోరమైన పాపం ఇంకొకటి లేదేమో అందులో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది అతని అనురాగాన్ని అల్పమైన ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపమైన పసిపాపని చూసుకుంటూ అదే జీవన జ్యోతిగా బ్రతికే తన తల్లి లాంటి వ్యక్తుల విషయం చెప్పనవసరం లేదు ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ ఊపిరి తను ఆవిడ కళ్ళ వెలుగు తన జీవితం ఆవిడ ఆశలు ఉత్సాహం బ్రతుకు మీద తీపి అన్నీ తన మీద కేంద్రీకరించబడి ఉన్నాయి ఎన్నోసార్లు రాజు నీకోసం కాకపోతే నాకు ఈ బ్రతుకెందుకురా ఏనాడో ఏ విషయమో మింగి అంతం చేసుకోలేకపోయేదాన్నా అన్న తల్లి మాటలు ఒంటి మీద స్పృహ ఉండగా మర్చిపోతాడా తను మర్చిపోడు అంతేకాదు అదెంత చిన్న విషయమైనా సరే ఆవిడ మనసు నొప్పించలేడు కూడా పాతికేళ్లు పైబడిన పదేళ్ల పిల్లాడిని చూసినట్లు ఆవిడ చూపించే ఆప్యాయత ఆ మమత అతనికి ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది ఇదంతా సుజాత అర్థం చేసుకుని క్షమించలేకపోవటం ఎంత దురదృష్టకరం చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా క్షణాల మీద తెప్పించి ఇచ్చి తన కోరిక తీర్చే తల్లి సుజాత పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడని తెలిసి ముభావంగా ఎందుకు ఊరుకుంది ఊరుకోకుండా ఆ ప్రసంగం వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదురా ఈ అమ్మాయికి మంకు పట్టు ఎక్కువలా ఉంది ఇక నీ ఇష్టం నువ్వు కావాలని కోరి ఇంటికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆహ్వానించడం తప్ప నాకు ఇంకో గత్యంతరం లేదు నువ్వు ఆలోచించుకొని నీ ఇష్టప్రకారం చేసుకో అంది అంత ఖచ్చితంగా అంత సూటిగా ఆ ఇష్టాన్ని సూచించిన తర్వాత ఇక చేసేది మాత్రం ఏముంది అందుకే అతను ధైర్యం చేయలేకపోయాడు మొన్న పురుషోత్తం గారమ్మ ఆయన చూసి వచ్చిన తర్వాత ఒక్కసారి సుజాతను ఒంటరిగా కలుసుకుని ఇదంతా వివరంగా చెప్పాలని అతని మనసు ఆరాటపడసాగింది కానీ అతను ఎంత ప్రయత్నించినా సుజాత కలవలేదు పరీక్షగా చూస్తే కావాలని తప్పించుకున్నట్లు అర్థమైంది ఇక చేసేది లేక ఊరుకున్నాడు దాదాపు నెల రోజుల తర్వాత రాజా ఆఫీస్ స్నేహితులతో కలిసి రవీంద్ర భారత్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి వెళ్ళాడు వాళ్ళు వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది ప్రదర్శన ప్రారంభమైంది ఎలాగో చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కూర్చున్నారు మధ్యలో ఇంటర్వెల్ అయ్యి కర్టన్ పడి లైట్లు వెరిగినప్పుడు యథాలాపంగా అటు ఇటు చూస్తున్న అతను తనకి రెండు వరుసలు ముందున్న కుర్చీలో కుడివైపుగా సుజాత కూర్చుని ఉండటం చూశాడు పక్కన తెల్లగా పొట్టిగా ఉన్న ఒకతను కూర్చొని ఆపకుండా మాట్లాడుతున్నాడు సుజాత ఆసక్తిగా వింటోంది రాజాకెందుకో అక్కడెక్కడా గాలి లేనట్లు ఊపిరి ఆడినట్లుగా అనిపించింది మిగతా ప్రోగ్రామ్ అయ్యే వరకు కూర్చోటానికి అతను చాలా ఓపిక పట్టాల్సి వచ్చింది ప్రోగ్రాం అయిపోగానే అంతా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు సందడిగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడే ఒక్క నిమిషంలో వస్తా అని స్నేహితులకు చెప్పి ఎలాగో జరుములోంచి తోసుకుని దగ్గరగా వెళ్ళి సుజా అని పిలిచాడు ఉలిక్కి పడ్డట్టు తిరిగి చూసిన సుజాత నిర్లక్ష్యంగా హలో అన్నవ్వి వెళ్ళిపోయింది ఆ వరుస చూస్తే ముఖపరిచయం ఉన్న మనిషిని మాట వరుసకి పలకరించినట్టుంది రాజాకి కోపంతో దవడలు బిగుసుకున్నాయి మధ్య అడ్డుగా వచ్చిన పెద్ద గుంపు వల్ల చేసేదేం లేక అక్కడే నిలబడిపోయాడు అలా ఒక్కసారి కాదు వెంట వెంట రెండు మూడు సార్లు వరుసగా కనిపించింది నీడల తెల్లగా పొట్టి పొట్టిగా ఉన్న అతను వెంట ఉన్నాడు ఎక్కడో చూసినట్టు అనిపించిన అతను రాజాకి ఇప్పుడు బాగా గుర్తుకు వచ్చాడు తన స్నేహితుడు కమలాకరం చెల్లెలికి సంబంధం చూసి నిశ్చయించే ముందు రాజు కమలాకరం ఇద్దరూ కలిసి అతని గురించి వాకప్ చేసి ప్రవర్తన మంచిది కాదని తెలిసి విరమించుకున్నారు అతను సుజాతకి ఎలా తటస్థపడ్డాడో ఆ భగవంతుడికే తెలియాలి అతనితో పరిచయం పెంచుకోవటం మంచిది కాదని సుజాతని హెచ్చరించాలన్న ఆదుర్ధా అతన్ని ఒక్క క్షణం నిలవనియడం లేదు రాత్రుళ్ళు నిద్రపోనివ్వకుండా నిద్రపోనివ్వడం లేదు ఓ రోజు కోటి దగ్గర పువ్వులు కొంటూ కనిపించింది వెంట తను కూడా ఉన్నాడు రాజా కార్ ఆపి రోడ్డు క్రాస్ చేసి వచ్చే లోపలి వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోయారు రెండోసారి బట్టల షాప్లో కనిపించారు కానీ వెంట తల్లి ఉండటం వల్ల వెళ్ళలేకపోయాడు మూడోసారి తాజ్మహల్ హోటల్లో ఐస్ క్రీమ్ తింటూ కనిపించింది ప్రతిసారి ఇలా కనిపించి అలా మెరిసి మాయమవుతోంది సుజాతని తను పెళ్లి చేసుకోలేకపోవచ్చు కానీ ఈ ప్రపంచంలో ఆమె క్షేమాన్ని తనకంటే ఎక్కువ ఎవరు కాంక్షిస్తారు ఆ అధికారంతోనే ఎలాగైనా సుజాతను కలుసుకొని మందలించాలని నిశ్చయించుకున్నాడు చివరికి ఓ రోజు అతను సికింద్రాబాద్ ఆఫీస్ పని మీద వెళ్ళి తిరిగి వస్తున్నాడు అనుకున్న దానికంటే చాలా ఆలస్యం కావడంతో చీకటి పడింది అలసిపోయి తిరిగి వస్తున్న అతనికి ట్యాంక్ బండ్ మీద నుండి వస్తుండే చల్లటి గాలి శరీరాన్ని తాకి హాయి అనిపించడంతో నిదానంగా డ్రైవ్ చేసాగాడు ఉన్నట్టుండి హఠాత్తుగా అతని చూపులు ఓ చోట ఆగిపోయినాయి అతని చూపులు అయస్కాంతంలో తన వైపు లాక్కొని ఆకట్టుకునేది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎటువైపు తిరిగి ఏ భంగిమలో నిలబడినా ఎంతమందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టగలడు కారు ఆపి దిగి సరాసరి దగ్గరికి వచ్చాడు పిలిస్తే వెనక్కు తిరిగి వెళ్ళిపోతుందేమోనని భయం వాళ్ళిద్దరూ అటువైపు తిరిగి నిలబడి నీళ్లలోకి చూస్తున్నారు రాజా వెనుకగా వెళ్ళి భుజాల మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు కెవ్వు మనబోయిన సుజాత వెనక్కు తిరిగి ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది నీతో మాట్లాడాలి రా అన్నాడు నీతో నాకేం మాటలున్నాయి భుజం మీద ఉన్న చేతిని బలంగా కొట్టింది పక్కను అతను తెల్లబోయి చూస్తున్నాడు సుజా రాజా కంఠంలోనే కాదు కళ్ళల్లో కూడా కోపం తొంగి చూసింది ఎవరు సుజాత ఇతను పక్కనను అతను అయోమయంగా అడిగాడు ఎవరో మతిచెడిన మనిషి నిర్లక్ష్యంగా అని అతని వైపు తిరిగింది రాజా సుజాత భుజం పట్టుకొని తన వైపు గుంజి ఏది ఆ మాట నా వైపు చూసి అను అన్నాడు సుజాత మాటల కోసం పెరుగులాడుతోంది కళ్ళు రోషంతో మెలుస్తున్నాయి నువ్వు నాతో వచ్చి తిరాలి రెక్కపట్టుకు గబగబా కారు వైపుకు లాక్కెళ్ళాడు రఘు వెనక్కు చూస్తూ నిస్సహాయంగా పిలిచింది ఏమిటిది ఇదేం అన్యాయం రఘు వచ్చి సుజాత చెయ్యి పట్టుకున్నాడు ఏ మిస్టర్ నేనెవరో నీకు తెలియకపోయినా నీ అత్తరాలు నాకు తెలుసు వదులు చెయ్యి రాజా ఒక్క ఊపులో అతని చేతిలోంచి సుజాతని లాగి అతని ఛాతి మీద చెయ్యి నుంచి వెనక్కి తోశాడు వెనక్కి పడబోయిన అతను ఎలాగో నిగ్రహించుకుని ఆగి చూశాడు అప్పటికే రాజా సుజాతను తీసుకెళ్ళి కారులో కూలేయడం కారు స్టార్ట్ కావడం జరిగింది నీతో మాట్లాడాలి డ్రైవ్ చేస్తున్నాడు మాట్లాడాల్సిన అవసరం నీకుందేమో కానీ వినాల్సిన అవసరం నాకు లేదు కారులో కూర్చున్న తర్వాత కూడా రాజా సుజాత చేతిని వదల్లేదు తనే వదిలించుకొని నిటారుగా కూర్చుంది అతను మంచివాడు కాదు తెలుసా చాలా మంచివాడు అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ప్రాణంలో చూస్తాడు రాజా చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి ఆ మాటలు అంటున్నప్పుడు సుజాతని చూడాలనిపించింది కానీ రోడ్డు రద్దీగా ఉండటం వల్ల తల తిప్పటానికి వీల్లేకపోయింది మీ ఇద్దరికీ ఈ పరిచయం ఎన్నాళ్ళ నుంచి ఇదివరకు ముఖపరిచయం ఉంది ఇప్పుడే ప్రాణస్నేహితం ప్రాణస్నేహంగా మారింది అతనికి నువ్వెన్నో దానిమో తెలుసా తెలుసు తెలిసే అలా కలిసి తిరుగుతున్నావా అతన్ని మార్చగలనే నమ్మకం ఉంది నాకు ఎవరిని ఆ మృగాన్న స్టాప్ అని ఎర్రలైట్ వెలగడంతో కారు ఆపి పూర్తిగా సుజాత వైపు తిరిగాడు నా కాబోయే భర్తని గురించి నువ్వల్లా మాట్లాడడం మర్యాద కాదు ఏమిటి రాజు ముఖంలో విషాదం కోపం ముప్పిరిగొన్నాయి సుజాత మాట్లాడలేదు ఆ మాట అనటానికి నీకు సిగ్గేలా లేదు అన్నాడు నువ్వు తిరస్కరించిన రోజునే నా సిగ్గు గంగలో కలిపాను రోషంగా వచ్చింది ఆ జవాబు రెడ్ లైట్ పోయి యూరో మార్క్ వెలిగింది కానీ రాజు అది గమనించే స్థితిలో లేడు తన వెనక పదిహేను ఇరవై కార్లు వరుసగా నిలబడ్డాయన్న సంగతి అతనికి గుర్తులేదు నిజంగా అతన్ని చేసుకోవాలని నిశ్చయించుకున్నావా అన్నయ్యకి అతను నచ్చాడు నేను అడిగేది నీ సంగతి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సుజా ముందు నిలబడిన పొడుగాటు కారు ఎంతకు కదలకపోవడంతో వెనక కార్లు బొయిమయ్యమంటూ ఏకకంఠంగా అరిచే అరిచాయి ట్రాఫిక్ పోలీస్ విజిల్ వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు సారీ నోర్ముయ్య అన్నంత తీవ్రంగా అని రాజు స్టార్ట్ చేశాడు నేను ఇంటికి వెళ్ళాలి ఇటు అంది సుజాత ఇప్పుడు కాదు రాజు కారు సరాసరి తీసుకొచ్చి ఇద్దరూ ఇదివరకు ఎప్పుడూ కూర్చున్న చోట ఆపాడు సుజాత కారులోంచి దిగలేదు దిగమని అతను అతను కోరలేదు దట్టంగా శాఖలున్న చెట్టు కింద కావడం వల్ల చిక్కటి నీడలు అలముకుని చీకటిగా ఉంది దూరంగా అక్కడక్కడా మనుషులు తిరుగుతున్నారు కొద్దిసేపు అయిన తర్వాత రాజు సుజా నన్ను చంపకు నిజం చెప్పు నువ్వు మనస్ఫూర్తిగా అతను చేసుకోవటానికి ఇష్టపడ్డావా అన్నాడు ఇష్టపడక చేసేదేముంది ఈసారి అన్నయ్యని కాదనే ధైర్యం నాకు లేదు మా అన్నయ్యకి అతని గురించి తెలియకపోవచ్చు నేను వచ్చి చెప్పనా అవమానం కోరుకుంటే రా నాకు అభ్యంతరం లేదు సుజా నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఇంకో మార్గం లేదు ఎందుకని ఇప్పటికే నీతో కలిసి చనువుగా తిరగటం వల్ల నా ప్రవర్తన మంచిది కాదని అందరూ అనేక రకాలుగా అంటున్నారు సుజాత కంఠం వణికింది రాజు ఆప్యాయంగా చేయి చాచి సుజాత చేతిని తీసుకున్నాడు రఘు ఎలాంటి వాడైనా కానే ఇది మాత్రం పట్టించుకోడు అని నాకు తెలుసు మళ్ళీ అతనికి ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని అన్నయ్య మమ్మల్ని ఇద్దరిని కలిసి తిరిగేలా చేస్తున్నాడు దుఃఖం అణుచుకున్న ఆ మాటలు వింటుండేసరికి అతని హృదయం జాలితో కరిగిపోయింది కానీ నువ్వు అతనితో సుఖపడలేవు ఇప్పుడేదో మోజులో చేసుకోవచ్చు తర్వాత బాధపడతావని నాకు భయంగా ఉంది నేను కావాలనుకున్న మనిషి నాకు దొరకపోయిన తర్వాత ఎవరైనా ఒకటే కనీసం రఘు లాంటి వ్యక్తి అయితే అతన్ని మార్చి మంచి మార్గాన్ని పెట్టానన్న తృప్తి అయినా మిగులుతుంది కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రాజాకి ఇప్పుడు అర్థమైంది తన కర్తవ్యం కూడా స్పష్టంగా తెలిసింది ఇలాంటి సమయంలో ఏమాత్రం సందేహించినా ఒక నిండు జీవితాన్ని శాశ్వతంగా అశాంతి పాలు చేసిన అందుకే అతను సందేహించలేదు రెండు నిమిషాలు ఆగిన తర్వాత సుజాత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అది అసంభవం వెంటనే తడుముకోకుండా వచ్చింది సమాధానం ఎందుకని మీ అమ్మ ఇష్టపడదు ఆవిడ ఇష్టాన్ని కాదనే ధైర్యం నీకు లేదు రాజా షాక్ తిన్నవాళ్ళ ఆగిపోయాడు కొద్దిసేపు అయిన తర్వాత సుజాత తలని మరింత దగ్గరికి లాక్కొని గుండెలు కానించుకుంటూ నిజమే సుజా ఒక్క నీ విషయంలో తప్పితే అమ్మ ఇష్టాన్ని కాదనే ధైర్యం నాకు లేదు నేను పెళ్లి చేసుకుంటాను రఘు లాంటి మృగాల చేతుల్లో పడకుండా కాపాడే బాధ్యత నాది అమ్మని నా వైపు తిప్పుకొని ప్రసన్నం చేసుకుని కర్తవ్యం నాది సరేనా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి చెప్పు నీకు ఇష్టమేనా అమ్మకిష్టం లేదని ఇన్నాళ్ళు సందేహించాను మీ ఇద్దరు నన్ను సమానంగా ప్రేమిస్తారు సమానంగా నా ఆప్యాయతని పొందాలని వాంఛిస్తారు ఆ ప్రయత్నంలో నిర్దాక్షిణ్యంగా నన్ను రెండుగా చీల్చేస్తానని నాకు భయం నేనెప్పుడు మీ అమ్మగారికి ఛాన్స్ వదిలేస్తాను అతను మీ భుజం మీద తలా అంచుకుంటూ అంది ఇంకో విషయం కూడా మర్చిపోవద్దు అమ్మ ముందు నువ్వెప్పుడు నా మీద ప్రేమ కనపరచకూడదు సరేనా గుర్తుంటుందా సుజాత గుర్తుంటుంది అన్నట్టు తల ఊపింది అయితే పద ముందు మీ అన్నయ్యకి ఈ విషయం చెప్దాం అన్నాడు జుట్టు సరిచేస్తూ వద్దు అన్నయ్య ఇష్టపడడు రఘుకి మాట ఇచ్చాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి నన్ను చూసి వెళ్ళారు మరేం చేద్దాం మీరే చెప్పండి రాజు ఆలోచనలు పడిపోయాడు నిజమే ఇటు మీ అన్నయ్య ఇష్టపడ్డు అటు మా అమ్మ ఇష్టపడదు ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం వద్దు వద్దు మొదట మీ అమ్మగారికి చూచాయగానైనా తెలియచేయండి హఠాత్తుగా వింటే ఆ షాక్ భరించలేకపోవచ్చు అసలే ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు అంది గుడ్ అలా చక్కగా బుద్ధిమంతురాల్లా ఇక నుంచి ప్రతి విషయానికి నాతో పాటు నువ్వు కూడా ముందు అమ్మ విషయం ఆలోచించాలి అన్నాడు తప్పకుండా అతని హృదయానికి అంటుకుపోతూ అంది రాజు భర్తగా లభిస్తే ఆ నిశ్చింతతో ఆ తృప్తితో సుజాత ఏం చేయమన్నా చేస్తుంది అమ్మా నేను సుజాతని చేసుకుంటాను అన్నాడు రాజా తల్లిని బిషాద అన్నాడు రాజా తల్లి విషాదంగా చూసింది నీ ఇష్టమని ఎప్పుడో చెప్పానుగా అంది ప్రొత్సార్ల రాజా వంచుకొని వెళ్ళిపోలేదు క్షమించమ్మా ఇంతవరకు ఏ విషయంలోనూ నిన్ను కాదనలేదు ఇక ముందు అనను కూడా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు లేరా నాడు బిడ్డలు కానీ నాడు బిడ్డలా అన్న సామెత ఉండనే ఉందిగా నీకు రెక్కలొచ్చాయి ఎగిరిపోతున్నావు అమ్మ సుజాతని కాదు ఇంకో కిరస్తాని దాన్ని తెచ్చుకొని కట్టుకో లేకపోతే మరో భూబొమ్మని భారీగా తెచ్చుకో నేను కాదన్నప్పుడు నీకు బాధ నీ మీద అత్తం లేని మమత పెంచుకోవటం నాదే తప్పు నీది కాదు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయిష్టాన్ని సూచించడానికి ఇంతకంటే సూటి అయిన మార్గం ఇంకెక్కడుంది మూడో రోజు నిజంగా సుజాతని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడని ఆవిడ కల్లో కూడా అనుకోలేదు గుళ్ళో కట్టి ఇంటికి తీసుకువచ్చాడు దంపతులుగా వచ్చి నిలబడిన ఇద్దరిని చూసి ఏం మాట్లాడాలో తోచగా నిర్ఘాంతపోయింది అమ్మ సుజాతని ఏమీ అనుకో ఈ వివాహంతో అన్న వాళ్ళకి దూరమైంది ఏం వాళ్ళెందుకు ఇష్టపడలేదు ఇంతకంటే మంచి సంబంధం వస్తుందనుకున్నారా వాళ్ళ స్థితికి అంది ఆవిడ రాజా ఇబ్బందిగా సుజాత వైపు చూశాడు సుజాత మౌనంగా వచ్చి అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసింది రాజా నీ ఇష్టం వచ్చిన పిల్లని చేసుకోమని నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకొని నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేస్తావని కల్లో కూడా అనుకోలేదు చివరి మాటల్ని ఉప్పెన్లా పొంగిన దుఃఖం ముంచేసింది రెండు చేతుల్లో ముఖం దాచుకొని బావురు మన వద్దకు వెళ్ళి నిలబడిన రాజా సుజాతని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని కళ్ళతో సంజ్ఞ చేశాడు రాజా సాయంత్రం పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులందరినీ పిలిచి భార్యని పరిచయం చేశాడు వచ్చిన వాళ్ళందరితో లలితమ్మ గారు తనకి విషయం మాట మాత్రం తెలియందని లేకపోతే ఘనంగా తనే వైభవంగా పెళ్లి చేసేదానని కళ్ళనీళ్లతో చెప్పింది ఒకరిద్దరూ అంతేనమ్మా ఈ కాలపు పిల్లలు వాళ్ళ వాళ్ళ స్వార్థం తప్ప కంటికి రెప్పలా పెంచిన తల్లిని తండ్రిని చూడరు ఆలోచించరు అని సానుభూతి తెలియచేశారు ధైన్యంగా కూర్చున్న లలితమ్మ గారి ముఖం చూసేసరికి అందరి హృదయాలు జాలితో కరిగిపోయినాయి వచ్చిన వాళ్ళందరి దగ్గర సానుభూతి పుష్కలంగా లభించింది విజయ మాత్రం ఎవరు చూడకుండా సుజాతతో రహస్యంగా నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి సుమ కానీ జాగ్రత్త పైన బావా నీకు స్వర్గం చూపించి జీవితం అద్భుతం అనిపించేలా చేస్తే కింద అత్తయ్య నరకం చూపించి ఇదేం దౌర్భాగ్యం అని అనిపించేటట్టు చేస్తుంది ఈ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ఈ ఇంట్లో కాపురం చేయాలంటే చాలా ఓపిక పట్టుదల కావాలి అంది సుజాతకెందుకో మొదటి చూపులోనే విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది పార్టీ జరుగుతున్నంతసేపు రాజా చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో విజయ్ నోటి ద్వారా వివరంగా వింది ప్రేయసి ప్రియులు భార్యాభర్తలయ్యారు మొదటి రోజు నూరేళ్లు గడపబోయే దాంపత్య జీవితానికి నాంది ప్రస్తావనగా కన్న కలల్నే రూపొందించుకుంటూ ఏకాంతంగా గడపాల్సిన అద్భుతమైన సమయం తొలివలపులో మాధుర్యాన్ని చవి చూపించే తీయటి క్షణాలు కానీ తల్లికి గుండెద రావటం వల్ల రాజా కిందే ఉండిపోవాల్సి వచ్చింది సుజాత కూడా ఉండబోతే వద్దని వారించి ఆవిడ బయటికి పంపించింది ఒంటరిగా గదులు నిలబడిపోయిన సుజాతకి ఇల్లు ఈ నిశ్శబ్దం ఈ తల్లి కొడుకుల్ని చూస్తుంటే రాజాని పెళ్లి చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనిపించసాగింది దాదాపు రెండవుతుండగా చెదిరిపోయిన జుట్టుతో వాడిపోయిన ముఖంతో నీరసంగా పైకొచ్చాడు కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి రెప్పవాల్చకుండా శూన్యంలోకి చూస్తున్న సుజాతను చూడగానే అతని మన సూచి ఉక్కుమంది సుజా క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా చూశాడు పర్వాలేదు బాగా అలసిపోయినట్టున్నారు టై నేను విప్పుత విప్పన దగ్గరగా వచ్చి టై విప్పి షర్టు గుండీలు ఊడదీసింది అబ్బా తలంతా పగలగొడుతున్నట్లుంది సుజాత ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు అతని కళ్ళతల నొక్కున్న నొక్కుతున్న సుజాత కొద్దిసేపైన తర్వాత మీకు చెమట పోస్తోంది ఫ్యాన్ వెయ్యనా అంది అన్నాడు మత్తుగా అప్పటికే అతని కళ్ళు మూతలు పడుతున్నాయి సుజాత లేవబోయింది రాజా లేవకుండా చేత్తో ఆపుతూ లేవకు నాకు ఇలా పడుకుంటే చాలా హాయిగా ఉంది అన్నాడు సుజాత లేవలేదు పక్కన పుస్తకం తీసుకుని విసరసాగింది పగలంతా తిరిగి పార్టీ హడావుడితో అలసిపోయి ఉన్న అతను మరుక్షణం నిద్రలోకి జారిపోయాడు సుజాతకి తన ఒళ్ళు అలా నిద్రపోత నిద్రపోతున్న అతన్ని చూస్తుంటే భార్యాభర్తలుగా మొదటి రాత్రి అనిపించలేదు ఎన్నో ఏళ్ళు దాంపత్య జీవితంలో ఇలా అలవాటు అయిపోయినట్టు అది అతి సహజంగా అనుభూతి కలిగింది అతన్ని అలా చూస్తుంటే విశ్రాంతిగా నిశ్చింతగా అనిపిస్తోంది రాజాకి దాదాపు గంట పోయిన తర్వాత మెలకు వచ్చింది ఉలికి కళ్ళు తెరిచి చూస్తే తన తల సుజాత ఒళ్ళో ఉంది అలాగే కూర్చున్న సుజాత వెనక్కి వాలి నిద్రపోతోంది చేతిలో పుస్తకం అలాగే ఉంది అతని మనసంతా జాలితో ప్రేమాభిమానాలతో నిండిపోయింది లేచి సుజాతను ఎత్తి సరిగ్గా పడుకోబెట్టాడు ఏమిటిది గాఢమైన నిద్రలో ఉన్న సుజాత మత్తుగా నవ్వింది నిద్రపోతుంటే నువ్వు ఎంత బాగున్నావో తెలుసా మీకంటేనా మధురంగా నవ్వి అతను మెడ చుట్టూ చేతులు వేసింది మర్నాడు నూతన వధువురులు లేచేసరికి బారెడు పొద్దుక్కింది రాజా కిందికి వచ్చేసరికి వంట ఇంట్లో లలితమ్మగారు చల్లారిపోయిన కాఫీ టిఫిన్ ముందు పెట్టుకుని కూర్చుంది అమ్మా అంటూ కంగారుగా దగ్గరికి వచ్చాడు తల్లితి చూసిన ఆవిడ నీళ్ళు నీళ్లున్నాయి అదోలా అయిపోయి దీనంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అతను గుండెల్లో పొడిచినట్టయింది రోజులు గడిచిన కొద్దీ రాజు పరిస్థితి విచిత్రంగా మారిపోసాగింది తల్లి దగ్గర కూర్చుంటే పైన సుజాత ఏం చేస్తుందోనని మనసంతా అటే ఉంటుంది సుజాత దగ్గరున్న ఇద్దరూ కలిసి బయట తిరగడానికి వెళ్ళినా ఇంట్లో ఒంటరిగా తల్లేం చేస్తుందో అనే బాధ మనసంతా వికలం చేసేది ఫలితంగా పరధ్యాసం ఎక్కువైంది ఆ పరధ్యాసని భార్య తల్లి ఇద్దరూ అపార్థం చేసుకుని ఆగ్రహపడుతున్నారని అతనికి తెలియదు తల్లిని భార్యని కలపాలని అతను శతవిధాలా ప్రయత్నించసాగాడు కానీ ఫలితం ఎప్పుడూ శూన్యంగానే ఉండేది ఒక్కోసారి సుజాత పక్కన పడుకుని ఉన్నా అతనికి ఎందుకో మెలకు వచ్చేది మెల్లగా తన మెడచుట్టూ చేయి వేసి నిద్రపోతున్న భార్య చేతిని విడిపించుకొని కిందికి వచ్చేవాడు తల్లి నిద్రపోతుంటే చూసి చప్పుడు చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాడు లేదంటే ఆవిడ ఏ భగవద్గీత చదువుకుంటూ కూర్చుంటే లోపలికి వచ్చి అంత క్రితం తను పడుకునే మంచం మీద పడుకునేవాడు ఏమిట్రా అనేది ఆవిడ ఏం కాదమ్మా అప్పుడప్పుడు ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటే కానీ నాకు తృప్తి అనిపించదు పసిపిల్లాడ్ల నవ్వుతుంటున్న కొడుకు వైపు తల్లి తృప్తిగా ప్రేమగా చూసేది అర్ధరాత్రి వేళ మెలకు వచ్చిన సుజాత పక్కన భర్త లేకపోవటం చూసి కంగారు పడేది అత్తగారి ఒంట్లో బాగాలేదేమో నేను ఇలా మొద్దు నిద్రపోయాను చచా అని సిగ్గుపడుతూ ఆదుర్దాగా కిందికి పరిగెత్తుకొచ్చేది తీరా వచ్చి చూస్తే తల్లి కొడులు నిశ్చింతంగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు రోషంతో అభిమానంతో పైకి వెళ్ళిపోయిన సుజాతకి మళ్ళీ చాలాసేపటి వరకు నిద్ర పట్టేది కాదు వాళ్ళిద్దరి మధ్య తనకి తనే ఓ ఆటంకం తన ఓ ఆటంకంలా శనిలా అనిపించేది మర్నాడు ముభావంగా ఉండేది రాజా ఎలాగో కారణం రాబట్టుకునేవాడు సుజాత కలిగిన కోపాన్ని తీర్చి సముదాయించడానికి ఏ సినిమాకో పార్కుకో తీసుకుపోయేవాడు భార్య ముఖం వికసించింది అన్న ఆనందం ఇంటికి వచ్చి తల్లిని చూడగానే ఆవిర్లా అంతమయ్యేది సుజాత అన్నగారికి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది ఆయన వెళ్ళిపోతున్నారు సుజాత తల్లి వదిన చెప్పడానికి వచ్చారు లలితమ్మ అంటి ముట్టనట్టు మాట్లాడింది వాళ్ళు వెళ్ళిపోయే రోజున రాజా తనే స్వయంగా భార్యను వెంట పట్టుకొని స్టేషన్కి వీడ్కోలి చెందికి వెళ్ళాడు చివరికి తనంతటి తానే రాజా ఆయన దగ్గరకు వచ్చినందుకు సంతోషించి అన్నగారు రాజాతో సవ్యంగానే మాట్లాడాడు జరిగిందంతా మర్చిపోయి ఇద్దరిని పండక్కి గుంటూరు రమ్మని ఆహ్వానించాడు రాజా సుజాత ఇంటికి తిరిగి వచ్చేసరికి లలితమ్మ గారి వద్ద డాక్టర్ ఉన్నాడు ఆవిడ ముఖంలో కత్తివేటు వేసినా నెత్తురు లేనంతగా తెల్లగా పాలిపోయింది ఏంటమ్మా ఏమైంది డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అన్నాడు రాజా కంగారుగా నేనే కబురు చేశాను ఎందుకు నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలుసుకుందామని అమ్మా డాక్టర్ మెల్లగా బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజా నీకు ఇప్పుడు నాకన్నా కావలసిన వాళ్ళు ఆప్తులు చాలామంది ఉన్నారు దిగులు పడాల్సిన అవసరం లేదు అదేమిటత్తయ్యా మీరు సుజాత నోరు తెరిచి ఏదో చెప్పబోయింది నువ్వు అవతలకి వెళ్ళు రాజు కసరాడు ఎర్రబారిన ముఖంతో క్షణంసేపు తల్లి కొడుకుల ముఖాల్ని పరీక్షగా చూసి సుజాత మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజా వెంటనే వచ్చి తల్లి ఒళ్ళు తలదాచుకొని నీ బాధ నాకు తెలుసమ్మా కానీ నువ్వు నా వైపు ఎందుకు ఆలోచించవు భగవాడిగా వ్యక్తిత్వం వ్యక్తిత్వం గల మనిషిగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు ఉన్నాయి అవి సరిగ్గా నెరవేర్చకపోతే లోకం అసమర్థుడి కింద జమకడుతుంది నీ కొడుకుని అంత అసమర్థుడని వేలెత్తి చూపిస్తే వెక్కిరిస్తుంటే నువ్వు భరించగలవా పోని అది చెప్పు అన్నాడు లలితమ్మగారు మాట్లాడలేదు నిశ్శబ్దంగా అతని జుట్టులోకి పోనిచ్చి దువ్వుతూ కూర్చుండిపోయింది చల్లటి ఆస్పర్శతో అతడి ఆగ్రహం పోయింది అతను ఆ గ్రహించకపోలేదు కానీ మనసులో అతనికి రహస్యంగా భార్య మీద తల్లి మీద విసుగు జరించడం ప్రారంభమైంది రాజా ఈ మధ్య బొత్తిగా ఇంటి పట్టును ఉండడం మానేశాడు అతను కావాలని ఆఫీస్ పనులు కల్పించుకొని లేని బాధ్యతలు కల్పించుకొని బయట తిరగటం ప్రారంభించాడు రోజు క్లబ్కి వెళ్ళటం ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నాడు అతను ఉన్నప్పుడు కోడల్ని బాగానే చూసే లలితమ్మ గారు కొడుకు కాస్త కనుమరుగవగానే సూటిపోటు మాటలు ప్రారంభించేది రాజాకి ఇవన్నీ చెప్పాలంటే సిగ్గనిపించేది పైపెచ్చు తల్లి మీద చాడీలు చెప్తోందని అతను అపోహపడే ప్రమాదం కూడా ఉందనే భయంతో లోపల దిగమింగేది కోపంగా ఉన్నా ముభావంగా ఉన్నా రాజా ఇదివరకులా పట్టించుకొని సముదాయించాలని చూడటం లేదు ఒకరోజు నేను కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ దగ్గరుండి వస్తాను అంది సుజాత నీ ఇష్టం ముభావంగా అన్నాడు రాజా తల్లిని భార్యని కలపాలనే ప్రయత్నం ఎండమావి అని కేవలం ఆకాశంలో జాబిల్లి కోసం చేయి చాచటం అని అతనికి మధ్య స్పష్టంగా తెలిసిపోయింది మీకు అభ్యంతరం లేకపోతే నేను అక్కడే ఉండిపోతాను రాజా ఉలిక్కిపడ్డట్టు చూశాడు అంటే అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడని అమ్మ ఉత్తరం రాసింది నేను వాళ్ళ దగ్గరుండి ఏదైనా ఉద్యోగం చేస్తాను అన్నయ్య చేసిన అప్పులో చాలా భాగం నా చదువులకి బట్టలకి ఖర్చు అయింది తలెత్తి క్షణం సేపు చూసిన రాజా లేచి దగ్గరగా వస్తూ ఈ సంగతి నాకు ఒక్కసారైనా చెప్పలేదేం అన్నాడు చెప్పినందువల్ల ప్రయోజనం ఏమీ లేదా లేదు తొనగకుండానే వచ్చింది జవాబు ఎందువలనో నేను తెలుసుకోవచ్చా ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా మీకు తెలియదా రాజా కళ్ళల్లో ఆవేదన తొంగి చూసింది నువ్వెప్పుడు నన్ను ఒకవైపే చూస్తావు అది నా దురదృష్టం అన్నాడు ఒకవేళ మీరు మీ అమ్మగారికి తెలియకుండా సహాయం చేసినా వాళ్ళు తీసుకోరు వాళ్ళకి మీలా ఆస్తిపాస్తులు లేవు కానీ గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి హోదా లేదు కానీ ఆత్మగౌరవం ఉంది తలవంచుకొని అభిమానం నిండిన కంఠంతో ఉంది రాజాముఖం మళ్ళీ ప్రసన్నమైంది వెళ్ళబోతున్న వాడల్లా ఆగి దగ్గరగా వచ్చాడు సుజాత గడ్డం పెట్టి పైకెత్తి కళ్ళలోకి చూస్తూ ఆ విషయం నీకంటే నేనే బాగా గ్రహించాను అందుకే ఆ కుటుంబంలో పుట్టిన ఈ రత్నాన్ని నా హృదయానికి వెలుగుగా ఏంటికి ఆభరణంగా తెచ్చుకున్నాను ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అలాగే చూసుకుంటూ నిలబడిపోయారు నువ్వు వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా నేనే అసలు నీకు ఇది చెప్పాలనుకుంటున్నాను సుజాత ముఖంలో కాంతి అంతరించడం అతను గమనించలేదు రాజా చేతుల్లోంచి తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుజా వెనక్కి నుంచి పిలిచాడు సుజాత ఆగింది కానీ వెనక్కి తిరిగి చూడలేదు ఉద్యోగం మాట మాత్రం కల్లో కూడా తలపెట్టవద్దు నేను బ్రతికున్నానన్న విషయం మర్చిపోతే తప్ప నీకు నెల నెల నేను ఎక్కువగా డబ్బు పంపిస్తుంటాను ఇంట్లో అవసరాలకి ఖర్చు ఉండు అలా అయితే వాళ్ళు అభిమాన పడాల్సిన అవసరం కూడా ఉండదు ఏం సుజాత సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది మర్నాడు అతను నిజంగానే టికెట్ రిజర్వ్ చేయించుకురావటం చూసి సుజాత తెల్లబోయింది తను మాట వరుస అన్న మాట పట్టుకుని అతను నిజంగా ప్రయాణపై ఏర్పాట్లు చేయటం చూసి సుజాత మనసు అభిమానంతో రోషపట్టమే కాకుండా నిరాశతో కృంగిపోసాగింది ఆ సాయంత్రమే ప్రయాణం సుజాత అత్తగారితో చెప్పి పైకొచ్చింది వెడుతున్నాను రాజా చూస్తున్న పుస్తకం పక్కన పారేసి నిలబడ్డాడు గుమ్మం దగ్గరే ఆగిపోయిన సుజాత లోపలికి రాలేదు దగ్గరికి రా అని పిలిచాడు సుజాత అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు రా అంటూ ఆజ్ఞాపించాడు క్షణం సేపు పోతిన వైపు చూసి మెల్లగా లోపలికొచ్చింది అంత దూరంలో ఉండగానే ఓ అడుగు ముందుకు వేసి రెండు చేతులు వేసి ఆత్రంగా దగ్గరకు లాగి గుండెలకి హత్తుకున్నాడు వెంటనే నుదుటి మీద కనురెప్పల మీద మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు హఠాత్తుగా అతను చేసిన ఈ పనికి సుజాత తెల్లబోవటమే కాకుండా అసహించుకుంది కూడా జుగుప్సతో శరీరం అంత చేతుల్లో ముడుచుకుపోయింది తను ఇంత దిగుల్తో వ్యధతో అతన్ని వదిలి వెళ్తోంది ఆ సంగతి చీమ కుట్టినట్టు కూడా లేదు వెళ్లబోయే ముందు శరీరం తప్ప బాధతో ముక్కలవుతున్న మనసు ఒకటి ఉందని అతనికి గుర్తు రాలేదు చీచి నిజంగా ఏం మగవాళ్ళు కానీ రాజా ఇదేం గమనించినట్టు సుజా ఇప్పుడు ఇస్తున్న ఈ అనుభూతి నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నువ్వు నాదానివి అని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది నా దగ్గరికి వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటుంది నేను వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశంతో వెళ్ళటం లేదు అంది రోషంగా డబ్బేమైనా ఇంకా కావాలా నవ్వుతూ అడిగాడు వద్దు తన మాటని విననట్టు అతను తీసి పారేయటం సుజాత గమనించకపోలేదు ఏం చేస్తావక్కడ తెలుసుకున్నందువల్ల మీకేం ప్రయోజనం లేదు అతని కళ్ళల్లో మళ్ళీ నవ్వు చూసింది సుజాత పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది తను నవ్వుతున్నాడు ఎంత విషాదం సరే వెళ్ళు ట్రైన్కి టైం అయిపోతుంది ఈ హెచ్చరిక విని బగ్గుమ్మన హృదయం చాచి చెంప మీద కొట్టాలంతగా ఆవేశపడింది కానీ ఎలాగో నిగ్రహించుకుంది సుజాత గుండెల్లో పొంగిన ఈ భావాన్ని అతను గమనించకపోలేదు కానీ అదేం పట్టించుకోనట్టు పైకి కనిపించకుండా సుజాత చేతిని అందుకొని దాన్ని చంపలకి నుదురికి కళ్ళ మీద ఆంచుకుని వెళ్ళు సుజా వెళ్ళు ఎక్కువసేపు నిలబడి నా నిగ్రహం చెడగొట్టకు వెళ్ళు కాదు వెళ్ళిరా అన్నాడు హఠాత్తుగా మారిపోయిన అతని కంఠం ఆ మాటలు పలికిన తీరు చూసి సుజాత కోపమంతా ఒక్కసారి మంచులా చల్లబడిపోయింది వెంటనే అతని గుండెల్లో ముఖం దాచుకొని నేను వెళ్ళను వెళ్ళను అని ఏడవాలనిపించింది కానీ రాజు అలాంటి దానికి అవకాశం లేకుండా నౌకర్ని పిలిచి పెట్టే బెడ్డింగ్ తీసుకెళ్ళి కార్లో పెట్టమని చెప్పాడు కార్లో కూర్చున్న సుజాతకి వరండా మెట్ల మీద నిలబడి ఇస్తున్న తల్లి కొడుకుల్ని చూడగానే గుండెల్లో సూలం గుచ్చుకున్నట్టు అనిపించింది నిజం ఈ ఇంట్లో తను అడుగుపెట్టినప్పటి నుంచి తను అనుకుంటున్నదే యథార్థం రాజాని వివాహం చేసుకోవడం చాలా పొరపాటు దాన్ని సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం ఉంది అది ఎంత కష్టం కానీ ఎంత భయంకరమైన నరకం అనుభవించని ఈ ఇంటికి మాత్రం తిరిగి రాకూడదు భగవంతుడు సాక్షిగా తాను తిరిగి రాదు ఆఫీస్ పని ఉండటం వల్ల స్టేషన్కి రాలేనన్నాడు రాజు అసలు సంగతి అది కాదని దెబ్బతిన్న మనసుతో వెళ్ళిపోతున్న సుజాతని చూసి ఏం చేయటానికి తోచక తికమక పడుతున్నాడని స్టేషన్లో రైలు కదలబోయే ముందు సుజాత కళ్ళలో తిరిగే నీరు చూసి భరించే శక్తి అతనికి లేదని అందుకే రాయల ఇంటి దగ్గరుండిపోయాడని సుజాతకి తెలియదు సుజాత వెళ్ళిపోయిన తర్వాత కొడుకులో వచ్చిన మార్పు లలితమ్మగారి తీక్షణ దృష్టికి అందకపోలేదు అతను పైకి మామూలుగా కనిపించే ధోరణిలో ఆవగించంత కూడా తేడా లేదు నవ్వుతూనే ఉంటాడు కానీ పరీక్షగా చూస్తే కళ్ళు నవ్వవు అందరితో కలిసిమెలిసి సరదాగా తిరుగుతూనే ఉంటాడు కానీ ఒక్క నిమిషం అతను ఎవరైనా మాట్లాడించడం మానేస్తే పరధ్యానంగా ఏదో ఆలోచనలోకి జారిపోతాడు మాటల్లో చేతల్లో నవ్వులో ఇదివరకు ఓ విధమైన చిలిపితనం కనిపించేది ఇప్పుడు ప్రవర్తన మొత్తం మీద ఓ విధమైన ఆచ్ఛాదనం వచ్చి గంభీరత కనిపిస్తోంది ఓ రోజు రాత్రి భోజనాలు ముగించాక పడుకోబోయే ముందు లలితమ్మగారు బాబు కోడల్ని రమ్మనమని ఉత్తరం రాయకూడదు అంది రాజా సమాధానం చెప్పలేదు మీ ఇద్దరి వరుస చూస్తుంటే ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది దానికి కారణం నేను కాదు కదా భయపడుతున్నట్టు అడిగింది కాదమ్మా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు ఏమో కారణం ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది భార్యాభర్తల తర్వాత అనేకం వస్తుంటాయి వాటిని పట్టుకుని జీవితాలే వేరు చేసుకుంటారా అమ్మాయి సంగతి మనకు తెలియనిదేముంది నువ్వే సర్దుకుపోవటం మంచిది నా మాట విని రేపు రమ్మన్ వాయి రాయి వద్దమ్మా నాకు ఇలాగే చాలా మనశ్శాంతిగా ఉంది దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు నీ ఇష్టం పెద్దదాన్ని ఉండి కూడా ఏం చెప్పలేదనే అపరిందా నాకు రానివ్వకు నేను అది భరించలేను సుజాత మధ్య తన మధ్య ఏ విధమైన మనస్పర్ధ లేదని కేవలం తల్లిని సంతృప్తిపరచడానికే కొంతకాలం సుజాతని దూరంగా పంపాడని ఆవిడకి ఎలా తెలుస్తుంది ఇంకేం విషయమన్నా అయితే తను నిస్సంకోచంగా సుజాతని క్షమించేవాడు అవసరమైతే మగవాడిని అనే అహంకారం వదిలి సిగ్గు విడిచి క్షమార్పణ కోరుకునేవాడు కానీ ఇది ఎలా ఏ విధంగా దీనికి పరిష్కారం అదే అతనికి అంతుపట్టడం లేదు కొద్ది రోజులు దూరంగా ఉండనిస్తే సుజాతకి కానీ తద్వారా తల్లికి కానీ ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశించి బలవంతంగా పుట్టింటికి పంపించాడు ఆ ఆశ ఫలించకపోగా అది పొరపాటని తేట తేట తెల్లం అవటమే కాకుండా మరో విపరీతమైన ఫలితాన్ని ఇచ్చింది సుజాత వెళ్ళిన తర్వాత తను కోరినట్లు వెంటనే ఉత్తరం రాలేదు పైనుంచి ఫస్ట్ రాగానే పంపిన డబ్బు తిప్పికొట్టింది తల్లికి అంతగా ఒంట్లో బాగాలేదని కారణం చేత ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల తనంతట తాను ఉత్తరం రాయాలని కూడా రాయలేకపోయాడు పంపిన డబ్బు తిరిగి రావటంతో అతనికి పురుషత్వపు అహంకారం దెబ్బతింది సుజాతని పెళ్లి చేసుకునే ముందు తను ఆ ఇంటి పరిస్థితి చెప్పాడు అప్పుడు అర్థం చేసుకున్నట్టు తలూపి ఇప్పుడు ఇలా ప్రవర్తించడంలో గల అర్థం ఇద్దరి మధ్య ఉన్న ఈ అపారమైన అనురాగం ప్రేమ ఈ అపార్థాన్ని నానాటికి పెంచుతోంది తప్ప రూపమాపటం లేదు ఎందువల్ల ఎటువైపు ఎవరిని గురించి ఆలోచించినా అతనికి దోషం ఎక్కడుందో అంతుపట్టలేదు చివరికి సుజాతను పెళ్లి చేసుకోవటంలో నేను పొరపాటు చేశానా అన్న అనుమానం విరక్తి కలగడం ప్రారంభించాయి సుజాత గుంటూరు వెళ్ళని వెంటనే జ్వరపడింది ఆ జ్వరంలో ఇక్కడ ఏం బాగాలేదు ఈ జ్వరం మీరు రాకపోతే తగ్గుతుందనే ఆశ కూడా లేదు మీరు వెంటనే వచ్చి తీసుకువెళ్ళిపోండి రోషంగా వచ్చి నాలుగు రోజులు తిరగకుండానే ఇలా విడిచి బ్రతిమిలాడుతూ రాశానని నవ్వి నన్ను హేళన చేయకండి మీకోసం వేయి కళ్ళతో అనుక్షణం ఎదురుచూస్తున్నాను అని రాసిన ఉత్తరం తల్లి చేతిలో పడి వెంటనే ముక్కలై సరాసరి చెత్తబుట్ట చేరుకుందని అతనికి తెలియదు తన మీద గల తల్లి ప్రేమ అంత నీచకార్యానికి పురికొల్పేంత హద్దు మీరిందని అతను కళ్ళలో కూడా అనుకోలేదు తల్లి అలాంటి పని చేస్తుందని స్వయంగా కళ్ళతో చూసినా నమ్మలేకపోయేవాడు ఉత్తరం రాసి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సుజాత ఊహించినట్టు కళ్ళకి మనిషి కనిపించకపోతే మానే కనీసం నాలుగు చల్లటి మాటలతో ఉత్తరం కూడా రాయనందుకు నిరాశతో అభిమానపడి భర్త పంపిన డబ్బు తిరక్కొట్టేసింది భార్యాభర్తల మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన తల్లి అన్నగారు సుజాతని విషయం ఏమిటని అడిగి సమాధానం రాబట్టలేక ఊరుకున్నారు లలితమ్మ గారికి తరచుగా ఒంట్లో బాగుండటం లేదు మంచి మందులు వాడుతున్నారు అనుభవం గల వైద్యులు వైద్యం చేస్తున్నారు కానీ ఆవిడ ఆరోగ్యం సరికావటం లేదు వేసవికాలంలో తీక్షణమైన ఎండలకి నీళ్లు లేక వాడిపోయిన లతల ఆవిడ శరీరం నానాటికి కృంగి కృషించసాగింది ఏమిటమ్మా నీ దిగులు నాకు చెప్పు అనేవాడు రాజా బాధగా నీ జీవితం ఇలా అయిపోతుంది అనే బాధ కంటే నాకు ఇంకేముందిరా నీరసంగా అనేది ఆవిడ రాజముఖం ఎర్రబడేది ఇప్పుడు నాకేమైంది బాగానే ఉన్నానుగా కన్నతల్లి కళ్ళు కప్పగలన నీ ఉద్దేశం రాజా అటు ఇటు చూసి ఏదో పని గుర్తుకొచ్చినట్టు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు అతను అకారణంగా సుజాతి మీద చిరాకు అతనికి అకారణంగా సుజాతి మీద చిరాకు కలగసాగింది ఇంత అర్థం చేసుకోకుండా మూర్ఖురాళ్ళ జీవితాలని నరకం చేస్తుందని అనుకోలేదు అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు ఇటు తల్లి చూస్తే అటు సుజాత నిర్లక్ష్యం ఈ రెండు గుర్తొస్తే అతనికి మంటల మధ్య ఉన్నట్టు ఎప్పుడెప్పుడు బయటపడతానా అని తాపంగా ఉన్నట్టు ఉండేది మగవాళ్ళు సంసారాలు వదిలి సన్యాసం ఎందుకు పుచ్చుకుంటారో ఇప్పుడే ఇప్పుడే అర్థమవుతోంది ఆ రోజు రాత్రి లతమ్మ గారికి గుండెలు నొప్పి బాగా వచ్చింది రాజా తల్లి తల్లిని ఒళ్ళో పెట్టుకొని నోదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ ఉన్నాడు రాజా నా ప్రాణం ఎంత త్వరగా పోతే అంత బాగుంటుందిరా అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా నేను పోతే నీకు సుఖం కలుగుతుందేమోనని ఆశ అమ్మా అంటూ రాజా బాధగా మూలిగాడు నా మాతృత్వపు మమకారంతో నిన్ను ఓ విధంగా బంధించిన మాట నిజమే కానీ ఆ మాట ఇప్పుడెందుకమ్మా నీకు తెలుసు నువ్వు రెండు సంవత్సరాల వయసులో ఉండగా మీ నాన్నగారు పోయారు నిన్ను చూసుకొని నువ్వే ప్రాణం అన్నట్టు బతికాను ఇప్పుడు ఏమైంది నిన్న ఇంత ప్రాణంగా చూసుకొని పెంచి పెద్ద చేసిన నేనే చివరికి నీ జీవితానికి తీరని బెడదగా తయారయ్యాను ఉంచి అలా అనకమ్మా ఆగు నన్ను చెప్పని నువ్వెంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా ఇదివరకటి రాజావి కావు నేను గ్రహించలేదన్న నీ ఉద్దేశం అది కాదమ్మా నువ్వు సుఖపడాలంటే మార్గం నేను చచ్చిపోవాలి అది నేను మనసారా కోరుకుంటున్నాను కానీ భగవంతుడు నన్ను కనికరించటం లేదు నేనేం చెయ్యని చెప్పు అమ్మా అంటూ బిగ్గరగా అరిచిన రాజా పసిపిల్లాడ్ల బావురుమన్నాడు రాజా నీ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల జీవితంలో ఏనాడైనా నువ్వు ఇలా కంటతడి పెట్టావా ఈ పరిస్థితులన్నీ చూస్తూ బ్రతకటం కర్మ కాదు ఆయాసం ఎక్కువ అవటంతో ఆ పైన మాట్లాడలేకపోయింది రెండు రోజుల తర్వాత ఆవిడ పోయింది మరో రెండు గంటలకి ప్రాణం పోతుంది అనగా కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకొని అతని వైపే చూడసాగింది ఆ చూపు చాలా చిత్రంగా ఉంది జీవితంలో ప్రియాతి ప్రియమైన వస్తువుని శాశ్వతంగా దూరం చేసుకునే ముందు ఆఖరిసారిగా మనసారా చూస్తున్న దిగులు ఆవేదన దుఃఖం అన్నీ నిండిన చూపది ఏం చేయలేని నిస్సహాయతతో రాజా గుండెలు విలవిలలాడుతున్నాయి చివరికి అలా చూస్తూనే అతని చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ప్రాణం విడిచింది డాక్టర్ వచ్చి నాడి పరీక్ష చేసి రాజా భుజం తట్టి అయిపోయింది మీరు లేవండి అన్నాడు రాజా చేతుల మీద బిగుసుకుపోయిన ఆవిడ చేతుల్ని డాక్టర్ బలవంతంగా విడదీయాల్సి వచ్చింది డాక్టర్ నేనే అమ్మని చంపేశాను భగవంతుడు నన్ను క్షమించడు నా మూలంగానే ఆవిడ ఇంత త్వరగా చనిపోయింది నేను కలిగించిన అశాంతి వలనే ఆవిడ ఆరోగ్యం అంత దెబ్బతింది పసిపిల్లాడ్లా విలపిస్తూ హృదయ విదారకంగా ఏడుస్తున్న రాజాని డాక్టర్ దగ్గరగా వచ్చి తలమీద చేయివేసి నిమిరాడు రాజా నా మాట విను నేను చెప్పేది నిజం నీ నీ మూలంగా ఆవిడ చనిపోలేదు లేదు డాక్టర్ లేదు నా మూలంగా కాకపోతే ఆవిడెందుకు చనిపోతుంది ఆవిడికి వార్ధక్యంలో నరకం చూపించిన రాక్షసుడిని నేను కాదు బాబు కాదు ఈ విషయం నీకెప్పటికీ తెలియకపోయినా మీ అమ్మకి వాగ్దానం చేశాను కానీ నీ ధోరణి చూస్తుంటే చెప్పకుండా ఉండేందుకు ధైర్యం చాలటం లేదు ఏమిటది మొహం ఎత్తి అడిగాడు అతని కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి డాక్టర్ క్షణం సేపు తటపటాయించాడు చెప్పండి ఏమిటది ఏదైనా నేను భరించగలను రాజు నేను డాక్టర్ని చచ్చిపోయిన వాళ్ళ మాట కంటే బ్రతికున్న వాళ్ళ ఆరోగ్యం నాకు ముఖ్యం ఆడి తప్పే మనిషిని కాను నేను కానీ రాజు రాజు లేచి వచ్చి ఆయన రెండు చేతులు పట్టుకుని దయవించి అదేమిటో త్వరగా చెప్పండి ఆలస్యం చేయకండి అన్నాడు రాజు మీ అమ్మ నీ మూలంగా చచ్చిపోలేదు ఆవిడకి క్యాన్సర్ ఉంది అది నేను గుర్తుపట్టేసరికి సమయం మించిపోయింది వయసు చెల్లటం వల్ల ఆపరేషన్ చేయటానికి వీల్లేకపోయింది లాభం లేదు అని తెలుసుకున్నప్పుడు నీతో నేను చెప్తానన్నాను ఈ వార్త విని చాలాసేపు నిర్ఘాంతపోయినట్టు కూర్చుని పోయింది నీతో చెప్పటానికి వీల్లేదంది వింటే నువ్వు భరించలేక పిచ్చివాడివి అవుతావని అంది ఇప్పుడే కాదు ఆమె ఎప్పటికీ ఈ విషయం నీకు చెప్పొద్దని నా దగ్గర వాగ్దానం తీసుకుంది కారణం ఏమిటో నాకు తెలియదు ఆవిడ కోరిన ప్ర ప్రకారం నేను ఆ వాగ్దానం నిలబెట్టుకునే నిలబెట్టుకునేవాడినే కానీ నువ్వు ఈ దుఃఖంతో పిచ్చివాడివి అన్న భయం వల్ల ఈ రహస్యం బయటపెట్టక తప్పలేదు నాకు రాజా చాలాసేపు ఆయన చెబుతున్నదేమిటో అర్థం కానట్టు గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు తర్వాత మెల్లిగా తలపట్టుకొని కుర్చీలో కూలబడుతూ డాక్టర్ అంటే అన్నాడు కానీ వాక్యం పూర్తి చేయలేకపోయాడు ఇంకొకటి కూడా చెప్తాను మీ కుటుంబానికి ప్రాణమిత్రుడిని నేను నువ్వు నా లాంటి వాడి రాజు మీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని మీ అమ్మగారి ద్వారా విన్నాను అందుకే అవసరమో అనవసరమో నాకు తెలియదు ఆ విషయం కూడా నీకు తెలియచేయాలి నేను ఏమిటది డాక్టర్ నీరసంగా అన్నాడు నేను మీ అమ్మ దగ్గరుండగా ఓ రోజు మధ్యాహ్నం పోస్ట్ వచ్చింది పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరం నేనే తీసుకున్నాను ఎవరి దగ్గర నుంచి నొప్పితో బాధపడుతున్న మీ అమ్మగారు అడిగారు ఆ ఉత్తరం చూసి సుజాత మీ కోడలు అన్నాను అంత బాధలోనూ ఆవిడ మంచం మీద నుంచి లేచి కూర్చుని ఉత్తరం తీసుకొని చించి చదివింది అందులో ఏముందో నాకు తెలియదు ఆవిడ ముఖం నలుపు రంగుకు మారింది వెంటనే ముక్కలు ముక్కలుగా చించి నా చేతికిచ్చి చెత్తబుట్టలో పారాయమంది ఏమిటి సంగతి అని అడిగాను ఆవిడ సమాధానం చెప్పలేదు ఆ సంఘటన నా మనసులో గాఢంగా హత్తుకుపోయింది రాజాకి అంత దుఃఖంలోనో ఇప్పుడిప్పుడే చనిపోయే ముందు తల్లి సుజాతను చూడాలని ఎందుకు అనలేదో కథల్లో సినిమాల్లాగా క్షమించమన్నట్టు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాసాగింది జుట్టులోకి రెండు చేతులు పోనిచ్చుకొని కూర్చున్న రాజా భుజం మీద ఆప్యాయంగా తడుతూ ఏమైనా రాజా మా మీ అమ్మ నిన్ను తన ప్రాణం కంటే మిన్నగా పెంచింది కొంతమంది దృష్టిలో అదొక వెరితనంగా కనిపించవచ్చు కానీ ఆవిడ్ని నేను అర్థం చేసుకోగలను అందరి తల్లుల్లా నువ్వు వివాహం చేసుకోవాలని భార్య పిల్లలతో కళ్ళకళ్ళాడుతూ తిరగాలని ఆవిడకు ఎందుకు ఇష్టపడలేదో నాకు తెలుసు తెలుసు డాక్టర్ నాకు కూడా తెలుసు బాధగా అన్నాడు రాజా ఆవిడ ప్రాణం పోయే ముందు కళ్ళల్లో అపరూపమైన మస్తుని పోగొట్టుకున్న ఆ బాధ తన జన్మలో మర్చిపోగలడా ఈ వార్త వినగానే అందరితో పాటు విజయ్ కూడా పరిగెత్తుకొచ్చింది బావా సుజాత ఏది ఆశ్చర్యంగా అడిగింది లేదు రాలేదు రాలేదా అవును ఎందుకని నేనే కబురు చేయలేదు బాగుంది వరుస నీకు పూర్తిగా మతిపోయినట్టుంది విజయ అప్పటికప్పుడే అర్జెంట్ టెలిగ్రామ్ పంపించింది విజయ్ ఇచ్చిన టెలిగ్రామ్ సుజాత తానే స్వయంగా అందుకుంది అయ్యో అదేమిటే పోయి నాలుగు రోజులైన తర్వాత మనకి కబురు తల్లి శోకాలు ప్రారంభించింది టెలిగ్రామ్ చేత పట్టుకొని అచేతనంగా కూర్చుంటుపోయిన సుజా సుజాత కళ్ల ముందు ఇరవై రోజుల క్రితం తను రాసిన ఉత్తరం మెదిలింది రాజా భగవంతుని సాక్షిగా నేను ఆ ఇంటికి తిరిగి రాకూడదని నిశ్చయించుకున్నాను కానీ భగవంతుడు చాలా నిర్దయుడు నీలాగే నా వైపు చూసి క్రూరంగా నవ్వాడు నేను తల్లిని కాబోతున్నాను పుట్టబోయే సంతానానికి మా నాన్న ఎవరో అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో నేనెలా ఉండగలను అందుకే ఓటమి ఒప్పుకుంటున్నాను నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళు నీకు తీరుబడి లేకపోతే నన్నే రమ్మన్ రాయి వస్తాను ఆ ఉత్తరం పోస్ట్ చేయమని అన్నగారికి ఇస్తే అది ఆయన చదువుతున్న పుస్తకంలో పెట్టి ఎవరికో ఇచ్చేశాడని ఆ ఉత్తరం రాజాకి చేరలేదని సుజాతకు తెలియదు అందుకే టెలిగ్రామ్ చూసి నిర్లక్ష్యంగా పక్కన పడేసి ఊరుకుంది కానీ తల్లి అన్నగారు మందలించి వెంట తీసుకుని బయలుదేరారు సుజాత వచ్చేసరికి ఇంటి నిండా బంధువులు స్నేహితులు చాలామంది కిటకిట్లాడుతున్నారు విజయ వాళ్ళని చూస్తూనే ఆదుర్దాగా ఎదురొచ్చి సుజాత చేయి పట్టుకుని తీసుకెడుతూ అమ్మయ్యా నువ్వు వచ్చే వరకు నా ప్రాణం ప్రాణంలో లేదు నీకు సుస్థిగా ఉందని హాస్పిటల్లో ఉన్నావని నానా రకాల కథలు కల్పించి వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పలేక నా తల ప్రాణం తోకకొస్తోంది అనుకో అదేమిటే నేను సరిగ్గా చూడలేదు నువ్వు నిజంగా సుస్థిపడి లేచిన మనిషిలాగే ఉన్నావు అంది ఆశ్చర్యంగా సుజాత నీరసంగా నవ్వింది విజయ మళ్ళీ వెంటనే భావన చూస్తుంటే భయం వేస్తుంది అన్నం లేదు నీళ్లు లేవు ఇక నువ్వు వచ్చావు నా బాధ్యత తీరిపోయింది మా అబ్బాయికి జ్వరం చెంక దిగటం లేదు ఎక్కడున్నారాయన అదిగో ఆ గదిలో ఉన్నాడు వెళ్ళు నేను కాఫీ తెస్తాను అనేసి వెళ్ళిపోయింది సుజాత మెల్లగా గదిలోకి వచ్చింది ఆ రోజు తను వెళ్ళేటప్పుడు ఏ కుర్చీలో కూర్చున్నాడో ఇప్పుడు కూడా సరిగ్గా ఆ కుర్చులోనే కూర్చున్నాడు ఆ రోజు వెనక్కి వాలి పుస్తకం చూస్తున్నాడు ఈరోజు ముందుకు వాలిపోయి టేబుల్ మీద చేతులు ఆనించుకుని వాటిల్లో తలదాచుకున్నాడు సుజాతకి ఏం మాట్లాడాలో ఎలా పిలవాలో తెలియలేదు అడుగుల విని అతనే తలెత్తి చూశాడు సుజాత గుండెలు పగిలినాయి అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లో ఉన్నాయి గడ్డం మాసి ఉంది జుట్టు చెదిరి చిందరవందరగా ముఖం మీద పడుతోంది సుజా అస్పష్టంగా అన్నాడతను ఆ పిలుపులో ఆ పేరు పిల్ పలికే తీరులో ఏదో మంత్రశక్తి ఉంది ఆ సుజాత వెంట వెళ్ళి అతని తల్లిని దగ్గరికి లాక్కునేలా చేసింది సుజా నువ్వు రావనుకున్నాను అతని కంఠం వణికింది వెంటనే చిన్న చిన్నపిల్లాడ్లా బావురు అంటాడనుకుంది కానీ అలాంటిది ఏం జరగలేదు జరగకుండా అతను శక్తినంత కూడ తీసుకొని నిగ్రహించుకున్నట్టుగా స్పష్టంగా తెలిసింది టేబుల్ అనుకుని అలా నిలబడే రెండు చేతులతో అతని తలని దగ్గరకు తీసుకుని చాలాసేపు నిలబడింది ఇద్దరు ఎవరూ మాట్లాడలేదు మాటలు అనవసరం అనిపించిన క్షణాలవి విజయ కాఫీ తీసుకుని లోపలికి రాబోయి వెనక్కి తగ్గింది పర్వాలేదురా అని సుజాత పిలిచింది రాజా లేచే ప్రయత్నం చేయలేదు కాఫీ తెచ్చి లోపల పెట్టి పనుంది అంటూ వెళ్ళిపోయింది కాఫీ తాగుతారా మృదువుగా అడిగింది రాజా తలెత్తి చూస్తూ సుజా ఎంత చిత్రం అచ్చు అమ్మఒళ్ళో తలదాచుకున్నంత హాయిగా ఉంది క్షణం క్రితం వరకు నాకు ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది పిచ్చివాడిని అయిపోతానని భయపడ్డాను సుజాత కన్నీళ్లు నిండిన చిరునవ్వుతో కాఫీ అందించింది రాజా అది తాగటం పూర్తి చేసి మళ్ళీ తలని అలాగే ఆనించుకుంటూ అమ్మ మీద కోపం పెట్టుకోకు అన్నాడు లేదు లేదు ఆవిడ నాకు కొద్దిగా కూడా అవకాశం ఇవ్వలేదు అన్న బాధ తప్పించి నాకేం లేదు నాకేదైనా కోపం ఉంటే అది మీ మీద కానీ ఆవిడ మీద కాదు నేను మామూలు మనిషిని అన్న సంగతి మర్చిపోయి నన్ను విపరీతంగా ప్రేమించింది అమ్మ అదే ఆవిడలో బలహీనత అంతే తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు ఆ సాయంత్రం కిందకు వచ్చి అందరితో మాట్లాడి ఇంట్లో జరగవలసిన ఏర్పాట్లు చూశాడు రాజు పన్నెండు రోజులు ఇట్టే గడిచిపోయాయి రాజా పెద్ద ఎత్తున తల్లి కర్మకాండలు జరిపించాడు ఆవిడ పేరిట అతను చేసిన దానాలు చూసి అంతా ఆహా ఆ తల్లికి తగిన కొడుకు అన్నారు కోడలు కూడా బుద్ధిమంత్రాలు భర్త ఎంత చెప్తే అంతా సుజా సుజాతను కూడా మెచ్చుకున్నారు పాపం దురదృష్టవంతురాలు కొడుకు కోడలు చిలక గోరింకలా తిరుగుతుంటే చూసి నాలుగు కాలాల పాటు బ్రతికే యోగ్యత లేకపోయింది ఎవరో సానుభూతి చూపారు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు సుజాత అన్నగారు తల్లి కూడా వెళ్ళిపోయారు విజయ ఆ సాయంత్రం వెళ్ళిపోతుంది సుజాత పైన గదులు కూచుని విజయ్ కొడుక్కి బట్టలేస్తుంది విజయ్ హాల్లో అదోలా పరధ్యానంగా నిలబడిపోయిన రాజాను చూస్తూ దిగులు పడక బావా రేపు అమ్మాయో అబ్బాయో పుడితే పేరు పెట్టుకుందు గానీ మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు పిల్లగానో పిల్లాడుగానో ఈ ఇంట్లోనే మళ్ళీ పుడుతుంది అంది నవ్వుతూ నాకు పిల్లలు అవసరం లేదు పుడితే ఏం చేస్తావు పుట్టరు పుట్టకుండా జాగ్రత్త పడతాను విజయ కొంగుచాట్ చేసుకుని నవ్వసాగింది నవ్వుతావెందుకు పుట్టరని అంత ధీమాగా చెప్తుంటే అయితే నీకు ఈ విషయం తెలియదన్నమాట ఏ విషయం నువ్వు మరో ఆరు నెలల్లో తండ్రివి కాబోతున్నావని ఏమిటి సుజాతని నువ్వు సరిగ్గా చూడలేదా అబద్ధం గట్టిగా అరిచాడు అయ్యో రామా కొడతావా ఏం ఊరుకో నీ అరుపులు వింటే ఎవరైనా నవ్విపోతారు విజయ ఆరిందాల మందలించింది విజయ్ వైపు కోపంగా వెర్రిగా చూస్తున్న రాజు ముఖంలో గబగబా రంగులు మారాయి ఎరుకున వెనక్కి తిరిగి మెరుపుల పవకి పరిగెత్తాడు సుజాత గదిలో విజయ్ కొడుక్కి బట్టలు తొడకటం పూర్తి చేసి ముఖానికి పౌడర్ వస్తుంది సుజా ఉరిమినట్టు పిలిచాడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సుజాత అతని స్వరూపానికి భయపడుతూ ఏమిటి అంది నేను తండ్రిని కాబోతున్నానా సుజాత చప్పున ముఖం తిప్పేసుకుంది చెప్పు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు అవునంటూ తలూపింది ఆ అడగటంలో అతను చూపించే మోటుతనం చూసి సుజాత కోపగించుకుంది రాజా సేపు దిగ్భ్రాంతుడైనట్టు చూశాడు మళ్ళీ అతని ముఖంలో ఒకదాని వెంట ఒకటి తరుముకు వచ్చినట్టు అనేక భావాలు కదిలాడాయి సుజాత మౌనంగా పిల్లాడికి పౌడర్ వేస్తుంది ఉన్నట్టుండి చటుకున్న సుజాత రెక్కపట్టుకుని బలంగా తన వైపు తిప్పుకుంటూ వీల్లేదు అన్నాడు ఏమిటి వీల్లేదు నాకు పిల్లల అవసరం లేదు సుజాత చేయి విడిపించుకోబోయింది నీకే చెప్పేది నేనేం చెయ్యను అతని ధోరణే ధోరణేమిటో కాక అయోమయంగా అడిగింది పద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను డాక్టర్ దగ్గరకా అవును అంటూనే రెక్క పట్టుకుని మెట్ల దగ్గరకు లా అరే ఏమిటిది విజయ్ చూస్తుంది చెయ్యి విడిపించుకోవటానికి బలంగా పెనుగులాడుతోంది రాజు విడిపి వినిపించుకునే స్థితిలో లేడు మీకు మతిపోయింది పళ్ల బిగు నన్న సుజాత శరీరంలో శక్తి అంతా తీసుకుని బలంగా చేతిని వదిలించుకుంది రాజా చెయ్యి వదిలేశాడు యథాలాపంగా నిలబడిన సుజాత కాలు జారి నిలదొక్కుకోబోయింది కానీ అప్పటికే ఆలస్యమైంది రాజా ఏమైంది గ్రహించే లోపలే సుజాతకి ఆ వెంటనే బంతిలా మెట్ల మీద నుంచి కిందికి దొరికిపోవటం అంతా రేపపాట్లో జరిగిపోయింది సుజాత కేక విని వంట ఇంట్లో ఉన్న వంట మనిషి ముందుగదిలో ఉన్న విజయ పరిగెత్తుకొచ్చారు అయ్యయ్యో బావా ఏంటిది ఏం చేశావు నువ్వు విజయ అడిగింది రాజా నిద్రలు నడుస్తున్న వాళ్ళ కిందికి దిగొచ్చాడు భగవాన్ నువ్వు సుజాతను చంపేశావు విజయ ఏడవడం మొదలుపెట్టింది నోర్ముయ్ నువ్వు అడ్డంలే రాజా విజయం తప్పించుకొని అచేతనంగా పడి ఉన్న సుజాతని రెండు చేతులతో లేవనెత్తాడు విజయ డాక్టర్కి ఫోన్ చేయడానికి పరిగెత్తింది సారీ రాజా ఆపరేషన్ రూమ్లోంచి బయటకు వచ్చిన లేడీ డాక్టర్ చెమట తుడుచుకుంటూ అంది డాక్టర్ వణుకుతున్న స్వరంతో పిలిచాడు రాజా సుజాత ప్రాణానికి ఏం పర్వాలేదు కానీ తటపటాయిస్తూ ఆగిపోయింది చెప్పండి ఏమిటది కాలు కానీ చేయగాని విరగలేదు కదా ఊహు ఆవిడ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది రాజా గుండెల నిండా అప్పటికీ గాలి పీల్చుకున్నాడు మరి చాలా విషాదం చెప్పండి పర్వాలేదు ఈ ప్రమాదంతో ఆమె తల్లి అయ్యే యోగ్యత్ని కోల్పోయింది మీరు చిన్నవాళ్ళు పిల్లలు కూడా లేరు ఐఎమ్ సారీ వెరీ వెరీ సారీ నేను చేయగలిగిందంతా చేశాను ఆవిడ విషాదంగా చూసి వెళ్ళిపోయింది మొదట ఎలాగో అయిపోయినా రాజా కళ్ళలోకి క్రమంగా కాంతి వచ్చింది అతను కోరుకున్నది లభించింది భగవంతుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు కానీ సుజాతకు ఏమని జవాబు చెప్పాలి ముఖం ఎలా చూడాలి తల్లి ప్రేమ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎందుకో తెలియదు కానీ అతనికి పిల్లలంటే ఓ విధమైన భయం విముఖత్వం ఏర్పడినాయి నాలుగు రోజులు ఉండిపోయే మనుషులకి ఎందుకు ఈ మమతలు ఎందుకో జీవితాలకి తపన కలిగించి తెంచుకోలేని ఈ బంధాలు తండ్రి కావాలన్న కోరికే అతనికి లేదు కానీ తల్లి కావాలని సుజాత ఆరాటపడితే తనేం చేయాలి అరే మీరు ఇక్కడ నిలబడ్డారేం వెళ్ళండి ఆమె తెలివిలోనే ఉన్నారు మీరు మాట్లాడవచ్చు తిరిగొస్తూ అంది డాక్టర్ ముందుకు వెళ్ళబోతున్న రాజా ఆగి డాక్టర్ ఆమెకి ఈ విషయం తెలియచేశారా లేదు ఇప్పుడే వద్దు నాలుగు రోజులు పోయిన తర్వాత చెప్దాం అంది రాజా సుజాతను పడుకోపెట్టిన గదివైపు నడిచాడు ఒక్క క్షణం తలుపు తెరవటానికి చెయ్యి వేసే ముందు అతి వేగంగా గుండె కొట్టుకుంది సుజాతని చూడలేనేమో అనిపించింది కానీ ధైర్యం చేసి తెరిచాడు గదిలో తెల్లటి బట్టల మధ్య అంతకంటే తెల్లగా రక్తం లేక పాలిపోయిన ముఖంతో పో ముఖంతో పడుకుంది సుజాత రాజా చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చాడు మూసుకున్న సుజాత కళ్ళ నుండి కన్నీటి ధారలు కాల్వలు కడుతున్నాయి సుజా ఆదుర్దాగా పిలిచాడు కళ్ళు తెరిచిన సుజాత రెండు చేతులు చాచింది నా సుజా అంటూ మంచం మీద కూలబడి మీదకు వంగి భార్యతలనే గుండెలకి హత్తుకున్నాడు సుజాత కన్నీళ్లతో అతని షర్ట్ అంతా తడిసిపోతోంది నన్ను నన్ను క్షమించు సుజా బాధగా అన్నాడు అతని చేతులు ఆప్యాయంగా సుజాత జుట్టుని సరిచేస్తున్నాయి నాలుగు రోజుల తర్వాత కాదు మరెప్పటికీ నువ్వు తల్లివి కాలేవు అని అతను సుజాతికి తెలియచేయలేదు పైనుంచి డాక్టర్ కూడా చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు కూడా ప్రేమ కథ సమాప్తం మరో మరో కథతో మళ్ళీ కలుద్దాం